ప్రశాంతతకు మారుపైన విజయనగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా పోలీసులు చేశారు. తన నేతల భవిష్యత్తు తెలుసుకునేందుకు కౌంటింగ్ సెంటర్ల వద్దకు భారీ కథలు వచ్చే కార్యకర్తలను నిలువరించేందుకు కౌంటింగ్ సెంటర్ లోపల బయట తగు బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు. పోలీసు నిఘా నీడలో కౌంటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో కౌంటింగ్ జరుగుతున్న 4 సెంటర్లలో బందోబస్తు ఏర్పాట్లపై విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్తో శేషగిరిరావు ఫేస్ టు ఫేస్. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సాగేందుకు పోలీసు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అసలు ఎన్ని లంచెల ఏర్పాట్లు చేశారు, ఎక్కడెక్కడ ఎవరెవరు నియమిస్తున్నారు, ఎన్ని బలగాలను ఉపయోగిస్తున్నారని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనకు కౌంటింగ్ సెంటర్స్ 4 ఉన్నాయి. ఈ 4 సెంటర్స్ దగ్గర 3-లేయర్ బందోబస్తు సిస్టమ్ లోపల వేయడం జరిగింది. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, ఏపీఎస్పీ ఫోర్సెస్, అలాగే డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ స్పెషల్ పార్టీస్ అన్నీ కూడా మనం వేయడం జరిగింది. ఐడెంటిటీ కార్డులు ఉన్నవంటి వాళ్ళు మాత్రమే పోలింగ్ సిబ్బంది, అలాగే ఏజెంట్లు మాత్రం ఆ క్యాంపస్లోకి మనం అలౌ చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరిని అలౌ చేయం మనం. అలాగే రిమైనింగ్ డిస్ట్రిక్ట్ అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే 30 పోలీస్ యాక్ట్ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా గుంపులు గుంపులుగా మీటింగులు పెట్టడం కానివ్వండి, డిస్కషన్లు పెట్టడం కానివ్వండి చేయకూడదు. అలాగే విజయోత్సవ ర్యాలీలు ఇలాంటివి కూడా పోలీస్ పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు కూడా కండక్ట్ చేయడానికి లేదు. అలాగే బౌండ్ ఓవర్ చేసాం అందరినీ కూడా. ఎవరైనా అల్లరికి పాల్పడితే ఇమ్మీడియట్లీ కేసులు కట్టడం, వాళ్ళని ఇమ్మీడియట్లీ రిమాండ్కి తరలించడం ఉంటుంది. అలాగే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్కి ఎవరు బ్రేక్ చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద విజయనగరం పీపుల్ టు కోఆపరేట్ ద పోలీస్ అండ్ మెయింటైన్ గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఇప్పటికే షీట్లు ఉన్నట్టు కొంతమందికి మీరేమైనా ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి వార్నింగ్ చేయడం లాంటివి ఏమైనా జరిగాయండి? యా, ఆల్రెడీ షీట్ హోల్డర్స్ ఉద్రిక్తులు సృష్టించే ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి బాండ్లు తీసుకోవడం జరిగింది. లాస్ట్ 3-4 డేస్లో వాళ్ళకందరూ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే ఎవరైనా ఇబ్బంది పెడతారనుకుంటే వాళ్ళని ప్రివెంట్ వర్సులు కూడా చేస్తాం. దానికి వెనకడం వన్ టు మెయింటైన్ గుడ్ లా అండ్ ఆర్డర్, దట్స్ ఆల్. ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేటట్లు కావాల్సిన ఏర్పాట్లు చేశామని, అంతేకాకుండా గత 3 రోజులు బట్టి ఐడెంటిఫై చేసినటువంటి షీట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం, వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగిందని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.